హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ న్యూ ఈమెయిల్ ఐడిను ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో జీమెయిల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. జీమెయిల్ గూగుల్ అని కనిపిస్తున్న ఫస్ట్ లింక్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫర్ మై పర్సనల్ యూజ్ అని, ఫర్ మై చైల్డ్ అని, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని 3 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు క్రియేట్ చేయాలి అనుకున్న ఈమెయిల్ ఐడి బిజినెస్ పర్పస్ అయితే ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ని సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం, కొన్ని కొన్ని వెబ్సైట్స్లో లాగిన్ అవ్వడం కోసం అయితే ఫర్ మై పర్సనల్ యూజ్పై క్లిక్ చేయండి. నేనైతే ఫర్ మై పర్సనల్ యూజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని కనిపిస్తుంది. ఫస్ట్ నేమ్లో మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ను ఇక్కడ ఇవ్వండి. లాస్ట్ నేమ్లో మీ సర్నేమ్ను ఇవ్వండి. ఇలా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చాక నెక్స్ట్పై క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ను ఇవ్వండి. మంత్లో మీరు పుట్టిన నెల ఇవ్వండి. డేలో పుట్టిన తారీఖును ఇవ్వండి. ఇయర్లో మీరు పుట్టిన సంవత్సరంను ఇవ్వండి. జెండర్లో మీరు మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఇవ్వండి. అన్నీ ఇచ్చాక నెక్స్ట్పై క్లిక్ చేయండి. చూజ్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని మీ నేమ్తో ఈమెయిల్ అడ్రస్లు క్రియేట్ అయి కనిపిస్తాయి. ఈ రెండింటిలో మీకు ఏది ఓకే అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రెండు ఈమెయిల్ అడ్రస్లు నచ్చకపోతే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్పై క్లిక్ చేయండి. క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ అని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీకు మీ ఈమెయిల్ ఐడి ఏ విధంగా కావాలో అదే విధంగా టైప్ చేయండి. టైప్ చేశాక నెక్స్ట్పై క్లిక్ చేయండి. దిస్ యూజర్ నేమ్ ఈజ్ టేకెన్, ట్రై అనదర్ అని చూపిస్తుంది. అంటే ఇదే నేమ్తో వేరే వాళ్ళు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని యూజ్ చేస్తున్నారని అర్థం. ఇప్పుడు ఈమెయిల్ ఐడి పక్కన నంబర్స్ను యాడ్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. అంటే మనం క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి వర్క్ అవుతుందని అర్థం. క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. పాస్వర్డ్లో మీకు గుర్తుండేలా 12 లెటర్స్కి తక్కువ కాకుండా ఉండేలా లెటర్స్, సింబల్స్, నంబర్స్ కలిపి ఉండేలా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి. పైన పాస్వర్డ్లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఇవ్వండి. ఈ పాస్వర్డ్ని ఎక్కడైనా నోట్ చేసుకుని పెట్టుకోండి గుర్తుండేలా. ఇప్పుడు నెక్స్ట్పై క్లిక్ చేయండి. కన్ఫర్మ్ యు ఆర్ నాట్ ఏ రోబోట్ అని ఓపెన్ అవుతుంది. గెట్ ఏ వెరిఫికేషన్ కోడ్ సెంట్ యువర్ ఫోన్ అని చూపిస్తుంది. మనది ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేయండి. ఫోన్ నంబర్లో మీరు యూజ్ చేస్తున్న నంబర్ను ఇక్కడ ఇవ్వండి. నంబర్ ఇచ్చాక నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఎంటర్ ది కోడ్ అని ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ ఫోన్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఈ బాక్స్లో ఇవ్వండి. కోడ్ ఎంటర్ చేశాక నెక్స్ట్పై క్లిక్ చేయండి. యాడ్ రికవరీ ఈమెయిల్ అని ఓపెన్ అవుతుంది. మీ దగ్గర వర్కింగ్లో ఉన్న వేరే ఈమెయిల్ అడ్రస్ ఉంటే రికవరీ ఈమెయిల్ అడ్రస్లో ఇవ్వండి. ఇచ్చాక నెక్స్ట్పై క్లిక్ చేయండి. మీ దగ్గర వేరే ఈమెయిల్ అడ్రస్ లేకుంటే యాడ్ రికవరీ ఈమెయిల్ను స్కిప్ చేయండి. కింద కనిపిస్తున్న స్కిప్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడి మరియు రికవరీ మొబైల్ నంబర్ కనిపిస్తుంది. ఈ రెండింటినీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్పై క్లిక్ చేయండి. ప్రైవసీ అండ్ టర్మ్స్ అని ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ను కిందకి స్క్రోల్ చేయండి.
ఐ అగ్రీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యి జీమెయిల్ ఓపెన్ అయి కనిపిస్తుంది. టాప్లో రైట్ సైడ్ కార్నర్లో గ్రీన్ కలర్లో ఎస్ లెటర్తో ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసిన జీమెయిల్ ఐడి జీమెయిల్ యాప్లో సైన్ ఇన్ అయి కనిపిస్తుంది. ఎవరైనా మీ జీమెయిల్ ఐడి అని కానీ ఇమెయిల్ ఐడి అని కానీ అడిగినప్పుడు ఇక్కడ కనిపించే ఈ ఈమెయిల్ ఐడిని మొత్తం ఇవ్వండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ మీ జీమెయిల్ లాగిన్ అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సైన్అవుట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఈమెయిల్ ఐడిను క్రియేట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 43 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.